డిఎస్పీ గారు మిమ్మల్ని హీరోగా కూడా చూద్దాం అనుకుంటున్నాం సార్, చాలా మంది కోరుతున్నారు. అది తెర వెనక కాదు, తెర ముందు కూడా మీరు రావాలని కోరుతున్నాం సార్. అదే ఈయన కూడా అంటున్నారు. ఆయనకి కుదిరింది. థ్యాంక్ యూ, బట్ విషెస్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్. మీ నుంచి పుష్ప డైలాగ్ ఒకటి వినాలనుకుంటున్నాను సార్. బితౌడికి ఏదో మీరు ఒకసారి మీరు ఆ డైలాగ్ మీ అందరి కోసం నేను వాళ్ళ ఇద్దరు కలిసి 1 2 3 4 నేను మొన్న విషయం చెప్తా, 2021 అస్సలు తగ్గేదిలే. నేను సినిమా ఫీల్డ్ లోకి వచ్చేటప్పుడు రెండు ఫిక్స్ అయ్యి వచ్చా. చాలా మంది అడుగుతారు అంటే ముందు యాక్టింగ్ సైడ్ ఫిక్స్ అయ్యా, నా ఫోకస్ ఆన్ యాజ్ ఎ ప్రొడ్యూసర్. ఓకే, దాని తర్వాత సక్సెస్ వచ్చాక ఇద్దరు ముగ్గురు అడిగారు మీరు డైరెక్షన్ చేయొచ్చు కదా అని. అంటే మా వివి వినాయక్ అడిగాడు, దిల్లు ఆర్య భద్ర కంటిన్యూ అయిపోయిన తర్వాత అన్న ఇంత ఇన్వాల్వ్ అవుతున్నా డైరెక్ట్ చేయు, చేస్తే నీకు గ్రిప్ ఉంటుందని. అప్పుడే చెప్పా నేను యాక్టింగ్ చేయను డైరెక్షన్ చేయను. ఎందుకనంటే ఇంతమందితో నేను వర్క్ చేసేటప్పుడు నేను అన్నీ చేస్తున్నట్టే, మెంటల్గా నేను అన్నీ చేస్తున్నా, మీకు ఆన్ స్క్రీన్ కనిపించను, ఆఫ్ స్క్రీన్లో నేను అన్నీ చేస్తున్నా, కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. అది లేదు. సో అప్పుడప్పుడు మా దర్శకులు అడుగుతారు, శతమానం భవతులు అడిగారు పల్లకి మోసే సీన్ ఉంటుంది, సో సార్ మీకు వెంకటేశ్వర స్వామిది కదా పల్లకి అని ఇమ్మీడియట్లీ వెళ్ళిపోయి కండు వేసుకొని షర్ట్ మార్చేసి అప్పటికప్పుడు మోసేశాను. సో బొమ్మరిల్లో ఇలాగే ఒక బస్ పైన ఒక షాట్లో ఉంటాను, అలా అక్కడ రిక్వైర్మెంటు ఏదో నా సాటిస్ఫాక్షన్ ఉంటే కనిపిస్తానేమో కానీ యాక్టింగ్గా కనిపించా. థ్యాంక్ యూ. సరే ఆగండి, అసలు నేను సెట్ చేస్తాను అండి. మా చాలా రోజులు స్టేజ్ ఎక్కి ప్రోగ్రామ్ సెట్ చేసి మీరు ఇట్రండి, మీరు కూడా ఇట్రండి. ఆగవే బాబు, అరే తమ్ముడు, అరే తమ్ముడు తమ్ముడు వెయిట్, అరే తమ్ముడు వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్ వీళ్ళు కుమ్ముడు. ఓకే కాదు, ఇక్కడ ఇద్దరు బాగా పాడుతున్నారు అందుకని ఫస్ట్ రెండు ఫేజులు పాడిద్దాం. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే, యమునా తీరాను ఉన్న రాధను చూశాడే చూశాడే రాధను చూశాడే, ఆవనం నుంచి కృష్ణుడు వచ్చాడే యమునా తీరాను ఉన్న రాధను చూశాడే. సూపర్ సూపర్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ.